మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ న్యూస్. చాలా అద్భుతమైన శుభవార్తతో ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఎస్, ఏంటా శుభవార్త అనుకుంటున్నారా? ఏ వర్క్షాప్ అయితే 2 డేస్ వర్క్షాప్, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ జనవరి నెలలో మళ్ళీ ఫిబ్రవరి నెలలో 2020లో జరిగిందో అదే వర్క్షాప్ 3rd batch మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము. రియల్లీ అద్భుతమైనటువంటి వర్క్షాప్. ఇప్పటివరకు ఎంతమంది అయితే ఈ వర్క్షాప్లు అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు, వారితో పాటు ఉన్నవారు చూశారు. ఈ చేంజ్ యువర్ వర్క్షాప్ ఎవరి కోసం అంటే, ఎస్, వింటున్న మీ గురించే, ప్రతి వ్యక్తి గురించి. నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వర్క్షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ 2 డేస్ వర్క్షాప్. యాక్చువల్గా ఈ వర్క్షాప్ ఏంటి? ఈ వర్క్షాప్లో మీరు నేను నేర్చుకోబోతుందండి. ఈ వర్క్షాప్ ద్వారా మన జీవితాల్లో వచ్చే మార్పు ఏంటంటే, అసలు చాలామంది జీవితంలో ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన ఉంది కదా, ఇలాంటి కోరికగానే ఉండిపోకుండా అసలు ఏం సాధించాలి, ఎలా సాధించాలి, విజన్ ఎలా ఉండాలి, డ్రీమ్ బిగ్ ఎలా ఉండాలి, గోల్ సెట్ ఎలా చేసుకోవాలి, కన్ఫ్యూజన్లో ఉన్నవారు చాలామంది ఉంటారు కదా. ఎస్, మీ లైఫ్లో మీరు గోల్ ఏం సెట్ చేసుకోవాలి, ఎలాంటి గోల్ అయితే మీకు సూటబుల్గా ఉంటుంది, మీ ప్యాషన్కి తగ్గట్టుగా మీరు ఏం గోల్ సెట్ చేసుకోవాలి అన్నది ఈ 2 డేస్ వర్క్షాప్లో మనం డిస్కస్ చేస్తాము. మీతో పాటు కూర్చొని నేను మీ గోల్ ఏంటో నేను మీకు సెట్ చేసే విషయంలో నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను. అంతేకాదు, లైఫ్లో అనుకున్నది ఏదో చేయాలని ముందుకు వెళ్తుంటాము, ఆ తర్వాత మన సమయాన్ని ఎలా డీల్ చేయాలో మనకు అర్థం కాదు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, కన్ఫ్యూజన్, క్లారిటీ అనేది ఉండదు. అసలు సమయానికి ఎలా వాల్యూ ఇచ్చుకుంటూ ఉండాలి, మన అవకాశాన్ని ఎలా చూడాలి, మన ఆలోచన విధానంలో చాలామందికి నెగిటివ్ థాట్స్, నెగిటివిటీ, నెగిటివ్ యాటిట్యూడ్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఎందుకని? మనం ఉన్న వాతావరణాన్ని బట్టి, మన చుట్టుపక్కల ఉన్న మనుషులను బట్టి, మనం చూస్తున్న పరిస్థితులను బట్టి, ఇవన్నీ కూడా. యాక్చువల్గా మనకున్న నెగిటివ్ థాట్స్ని ఎలా దూరం చేసుకోవాలి, పాజిటివ్ ఆలోచన ఎలా తెచ్చుకోవాలి, మనం ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఎలా చూడగలగాలి. అంతేకాకుండా మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ 2 డేస్ వర్క్షాప్లో డిసిషన్ మేకింగ్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఎస్, అసలు ఒక మనిషి యొక్క జీవితం అనేది తను తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ సమయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా డిసిషన్ ఎలా తీసుకోవాలి, మీరు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు డిసిషన్ ఎలా తీసుకోవాలి, మంచికి చెడుకు మధ్య తేడా మనకు తెలుసు, మంచికి మంచికి మధ్య డిసిషన్ ఎలా తీసుకోవాలి, చెడుకు మధ్య డిసిషన్ ఎలా తీసుకోవాలి, అసలు డిసిషన్ మేకింగ్ అనేది మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించబోతుంది. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకుండా కూడా మీరు ఓన్గా డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, చిన్న విషయంలో అయినా పెద్ద విషయంలో అయినా డిసిషన్ మేకింగ్ అయినా అతి పెద్ద సబ్జెక్ట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఆ తర్వాత మీ భవిష్యత్తులో మీ లైఫ్ గురించి మీరే ఈజీగా రైట్ డిసిషన్స్ తీసుకోగలుగుతారు. ఎందుకంటే మనం తీసుకున్న రైట్ డిసిషనే ఫ్యూచర్ని బ్రైట్గా తయారు చేస్తుంది, మనం తీసుకునే రాంగ్ డిసిషనే మన ఫ్యూచర్ని డార్క్నెస్గా తయారు చేయబోతుంది. కాబట్టి ఈ వర్క్షాప్లో, 2 డేస్ వర్క్షాప్లో ఒక మనిషి యొక్క మైండ్ సెట్ మార్చుకోబోతున్నాము. అసలు మనిషి యొక్క ఆలోచన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషి ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో దానికి తగ్గట్టుగానే పనులు చేస్తాడు. తను ఏ విధంగా అయితే పనులు చేస్తాడో దానికి తగ్గట్టుగానే తన భవిష్యత్తులో, తన జీవితంలో నిర్ణయాలు ఉంటాయి. నిర్ణయాలు మారాలంటే తను చేసే పనులు మారాలి, తను చేసే పనులు మారాలంటే తన మైండ్ సెట్ మారాలి, తన ఆలోచన విధానం మారాలి. ఈ 2 డేస్ వర్క్షాప్లో నేను మీతో పాటు కలిసి, మనమంతా కూడా కలిసి డిస్కస్ చేస్తున్నాం మన లైఫ్ గురించి, మన మైండ్ సెట్ గురించి. అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, దాని అనాలిసిస్ ఏంటి, ఆ మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాల గురించి చాలా డీటెయిల్గా వర్క్షాప్ ఉంది. ఇదేదో లెక్చర్ కాదు, నేను మీకు ఏదో లెక్చర్ ఇస్తుంటే మీరు కూర్చొని వినేది కాదు. ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, మనం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తాం, యాక్టివిటీ బేస్డ్ ఉంటాయి, అనేక యాక్టివిటీస్ చేస్తుంటాం, ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటుంటాం. పూర్తి జీవితంలో ఇప్పటివరకు మనం చేసిన తప్పులేంటో అద్దంలో కనబడేట్టుగా మనం చూసుకోబోతున్నాం. భవిష్యత్తు ఎలా ఉండాలో క్లియర్ విజన్ని మనం డిసైడ్ చేసుకోబోతున్నాం. ఎస్, నాకు తెలిసి ఇలాంటి వర్క్షాప్ మీకు ఎక్కడ కూడా లభించదు. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒక్కసారైనా అటెండ్ అవ్వాల్సిన వర్క్షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్. ఇప్పటివరకు 1st batch 2nd batch కలిపి 100 మంది ఈ వర్క్షాప్లో అటెండ్ అవ్వడం జరిగింది. అద్భుతమైన రీతిలో వారి జీవితంలో దూసుకువెళ్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అయినా, వాళ్ళ పర్సనల్ లైఫ్ అయినా, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ అయినా కానీ ఎలా డీల్ చేయాలి, ఎలా తప్పులు చేయకూడదు, ఎలా ముందుకెళ్ళాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి, అనేక రకాలుగా వాళ్ళ గొప్ప మార్పు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వర్క్షాప్ ఈ నెల నవంబర్ నెల 23, 24 2 డేట్స్లో జరగబోతున్న ఈ వర్క్షాప్ హైదరాబాద్లో మంచి అకామిడేషన్తో పాటు, స్టార్ అకామిడేషన్తో పాటు, మంచి ఫెసిలిటీస్తో పాటు మీకోసం ఆర్గనైజ్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్, ఇంత అద్భుతమైన వర్క్షాప్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయబోతుందంటూ తెలుసా, మీ ఇన్వెస్ట్మెంట్ 2 డేస్ వాల్యుబుల్ టైం, 2 డేస్ వాల్యుబుల్ టైం, కంప్లీట్ డెడికేషన్తో పాటు మీరు టైం ఇవ్వబోతున్నారు. ఈ వర్క్షాప్ కోసం మీరు చేయవలసింది, మీ పేమెంట్ 1 లాక్ రూపీ కాదు,
50,000 కాదు, కేవలం మీరు పే చేయబోతుంది 25,000 రూపీస్ మాత్రమే. 2 డేస్ అన్ని ఫెసిలిటీస్తో పాటు మీ జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొచ్చే వర్క్షాప్. ఫైనల్గా ఒకే ఒక మాట నేను చెప్తున్నాను, వర్క్షాప్ అటెండ్ అవ్వడం మాత్రమే మీ బాధ్యత, మీ లైఫ్లో గొప్ప మార్పు తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ. ఆల్ ద బెస్ట్. వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. బ్రదర్ షఫీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, అక్కడ మీ సీట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. వర్క్షాప్ చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ ద్వారా సీట్ బుక్ చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎవరైతే ఈ చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్ ఎండ్ అవుతారో వారి లైఫ్లో రాబోయే 1 సంవత్సరం కోసం నేను పర్సనల్ మెంటర్గా నేను ఉండబోతున్నాను. ఎస్, పర్సనల్ టచ్లో నేను వాళ్ళతో ఉంటాను. వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎప్పుడు ఎలా సజెషన్స్ కావాలంటే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఎస్, ఈ గొప్ప అవకాశం కోసం వెంటనే మీరు సీట్ బుక్ చేసుకోండి. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మార్నింగ్ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను స్టడీలో జాబ్ చేస్తూ ముందుకెళ్ళాలా లేదంటే బిజినెస్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలా అని నా కన్ఫ్యూజన్. కానీ ఇప్పుడు నాకు అది డిసిషన్ మేకింగ్, నాకు ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ డెసిషన్కి వచ్చాను నేను, అది సార్ చెప్పిన ఫార్ములా వల్ల. మనం మారాలంటే మన ఆలోచన విధానం మారాలన్నది నాకు బాగా నచ్చింది సార్. మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలని నేను అనుకుంటున్నా సార్. నేను ఇన్ని రోజులు ఎంత టైం వేస్ట్ చేసినో నాకు ఈ వర్క్షాప్లో చాలా విలువైన సందేశం నేను కనుగొన్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు నాకు డిసిషన్ మేకింగ్లో క్లారిటీ లేదు, ఇప్పుడు డిసిషన్ మేకింగ్ వచ్చింది. అండ్ ఇంకా నాకు ఇచ్చిన నోట్స్, ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఆ నోట్స్ ద్వారా నేను ప్రతి ఇది కూడా నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాను సార్.